ఇటీవలి కాలంలో భారతదేశంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన పరిణామాలు జరుగుతున్నాయి. భారతదేశ స్థాయిలో చూస్తే పార్లమెంటు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పార్లమెంటు భవనం లీక్ అవుతోంది. బకెట్లు పట్టుకొని అక్కడ నీళ్లు పడుతున్న దృశ్యాలను మనం సోషల్ మీడియాలోనూ ఇతర మీడియాలోనూ చూసాం. అలాగే ఎంతో ప్రతిష్టాత్మకంగా హిందూ ప్రజలు చాలా గౌరవప్రదంగా భావించే రామమందిరం, అయోధ్యలో నిర్మించిన రామమందిరంలో కూడా లీక్ అవుతుంది. ఆ లీక్ అయ్యేది కూడా ఎక్కడ, బాలరాముని ఎదురుకుండా భక్తులు వచ్చి నిలబడే విఐపీలు కానీ ఇతర పూజారులు కానీ వచ్చి నిలబడే చోట లీక్ అవుతుంది. దీనిని బట్టి అసలు పరిశీలించండి, అంటే దేశంలో నిర్మాణాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయి. అలాగే మనకు తెలుసు, పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు హయాంలోనూ బీజేపీ వారు చంద్రబాబు కూటమిగా ఏర్పడి ప్రభుత్వం నిర్వహిస్తున్న సమయంలో ఎన్డీఏలో ప్రభుత్వం నిర్మించిన తీరు లోపభూయిష్టంగా రింగ్ బండ్ వాళ్ళు ఇతర నిర్మాణాలు ముందు వెనక ముందు చేపట్టడం వంటి అంశాలు కూడా మనం తెలుసుకున్నాం. అలాగే ఇక కాళేశ్వరం గురించి కూడా తెలుసుకున్నాం. ఇక అయ్యవారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి డ్రీమ్ నేను కలలుకంటున్నాను, సింగపూర్ను మించినా టోక్యోను మించినా లేకపోతే ఇంకో ప్రపంచంలో ప్రతి ఈ దేశంలో గొప్ప రాజధానులన్నింటిని మించి నిర్మిస్తానని చెప్పాడు కదా. అలాగే ఇది ఇలా ఉండగా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా న్యూయార్క్ను మించిన రాజధానిని ఏదో ఇక్కడ పాలమూరు రంగారెడ్డి జిల్లాలో కట్టేస్తానని కూడా చెప్తా ఉన్నాడు. ఇవన్నీ ఎలా ఉన్నా కానీ అమరావతిలో పరిస్థితి ఎలా ఉంది, అమరావతిలో పరిస్థితి ఎంత దిగజారుడుగా ఉందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. అమరావతిలో హైదరాబాద్ మద్రాస్ ఐఐటి ఇంజనీరింగ్ నిపుణుల బృందం 2 రోజుల పాటు పర్యటించింది. జీఏడి టవర్లు, హైకోర్టు పునాదులు, రాఫ్ట్ ఫౌండేషన్ పనులను, వాటి నాణ్యతను పరిశీలించారు. అయితే వారికి ఇవాళ వరద కష్టాలు ఎదురయ్యాయి. రాజధాని ప్రాంతంలో వరద చేరటంతో ఎస్డీఆర్ఎఫ్ సాయంతో పడవల్లో వెళ్లి నిర్మాణాలను పరిశీలించారు. రాజధానిలో వరద నీటిని చూసి ఐఐటి బృందం ఆశ్చర్యపోయింది. చిన్నపాటి వర్షాలకే ఇలా వరద చేరటంపై విస్మయం వ్యక్తం చేసింది. అంటే ప్రజలు రాజధానికి వెళ్ళాలంటే పడవల్లో వెళ్ళాలా అనే అనుమానాలు సామాన్య జనంలో వస్తాయి. అంటే భవిష్యత్తులో నిర్మాణం సక్రమం జరిగితే అనేక ఏర్పాట్లు చేస్తారనుకున్నది వేరే విషయం. అంటే రాజధాని నిర్మాణానికి రివర్ ఫ్రంట్ పక్కనే రాజధాని నిర్మించాలన్న ఆలోచన చంద్రబాబు గారికి వచ్చింది. అదే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉన్నది, చాలా వాల్యుబుల్ ల్యాండ్ రివర్ ఫ్రంట్ అనేది, చాలా అరుదైన అవకాశం. రాజధాని నిర్మించాలని కోరుకోవటము ఆశించడం మంచిదే, కానీ అది ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా చేయాలి. రివర్ ఫ్రంట్ పక్కన భూములను కొనుగోలు చేసుకుని విపరీతంగా లాభాలు ఎన్ఆర్ఐలకు అమ్మి సంపాదించాలని ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసి అమరావతి ఊపిలో దాదాపు 60-70 అడుగులు రాఫ్ట్ ఫౌండేషన్ వేయాల్సిన పరిస్థితిని, అంటే బిల్డింగ్ పైన కట్టిన దానికంటే కింద పునాదికి ఎక్కువ ఖర్చు అయ్యే పరిస్థితి ఉన్నది, మొత్తం పునాది దిగజారే పరిస్థితి ఉన్నది. అనేక రాష్ట్రాలలో ఇప్పుడు బీహార్లో 1 వీక్లో 15 వంతెనలు కూలిపోయాయి. అలాగే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రపంచంలో, వరద ముప్పు వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే ఇవన్నీ గుర్తించకుండా చంద్రబాబు ఎందుకు గుడ్డిగా అమరావతిలో రాజధాని పెట్టాడు, అంటే 60-70 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్ర వెనక్కెళ్తే కృష్ణా జిల్లాలోని లాబీలు విజయవాడలో రాజధాని పెట్టాలని గట్టిగా పట్టుబట్టారు. అయితే అప్పటి రాజకీయ నాయకత్వం చాలా పకడ్బందీగా ఉండటం వల్ల అది మద్రాసు నుంచి కర్నూలుకు వెళ్ళింది, కర్నూలు నుంచి హైదరాబాద్కు వెళ్ళింది, హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి చెందింది. అప్పట్లోనే కర్నూలు రాజధాని నుంచే కర్నూలు కూడా అభివృద్ధి చెందేది. ఇప్పుడైనా సరే మనకు అవకాశం వచ్చింది కదా. 2014లో బటాబొటి మెజారిటీతో చంద్రబాబు నెగ్గటంతో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారంలో పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు 2024లో అత్యధిక మెజారిటీతో నెగ్గటం వల్ల కూడా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మరింత ప్రశ్నార్థకమైపోయింది. అమరావతిలో పట్టుబట్టి ఆయన అక్కడ అన్ని రాజధానులు అన్ని ఏకైక రాజధానిగా నిర్మిస్తే ఉత్తరాంధ్ర ప్రజలు ఎలాగ స్పందిస్తారు,
రాయలసీమ ప్రజలు ఎలా స్పందిస్తారో అనే విషయం మనకిప్పుడే తెలియదు. అంటే అంత నిబురుగప్పిన నిప్పులా ఉంది కాబట్టి, ప్రజలను హింసాకాండ ద్వారా భయభ్రాంతులను చేశాం కాబట్టి ఏమీ జరగతలే మనం అమరావతిలోనే నిర్మించుకోవచ్చు అనే దృఢాభిప్రాయం ఆ లాబీలకు ఉండొచ్చు, న్యూ రిచ్ క్లాస్కి ఉండొచ్చు, చంద్రబాబు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఢిల్లీ పెద్దల నుంచి గల్లీ పెద్దల వరకు, కుల పెద్దల నుంచి అందరూ అక్కడ డబ్బు పోశారు కాబట్టి ఆ డబ్బుకు 10 రెట్లు 50 రెట్లు 100 రెట్లు ఆదాయం లాభాలు రావాలి కాబట్టి వారు అక్కడే అమరావతిలో 1000 కోట్ల రూపాయలు గంగలో వేయవచ్చు, ఊపిలో వేయవచ్చు, అది ఖచ్చితంగా కనిపిస్తున్నది. అయితే కేంద్ర ప్రభుత్వము బడ్జెట్లో గ్రాంట్గా ఇవ్వకుండా 15,000 కోట్ల అప్పు ఇప్పిస్తానని ప్రకటించడం అనేది వాళ్ళ ఉత్సాహం మీద నీళ్లు చల్లింది. అంటే ఇదేదో సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధాని చేస్తా, అది చేస్తా, ఇది చేస్తానని హడావిడి చేసిన చంద్రబాబు నాయుడు ఈ మధ్య నోరెత్తటం లేదు ఆ విషయం గురించి. అమరావతి నారాయణ 100 కోట్లతో నిర్మించేస్తాము 3 సంవత్సరాల్లోనో 2 సంవత్సరాల్లోనో అన్నట్టుగా మాట్లాడారు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా మాట్లాడలేదు. అసలే ఇక్కడ జరిగిన నిర్మాణాలు అవకతవకలు జరిగాయని, ఎన్నో అక్రమాలు జరిగాయని కూడా మనకి వార్తలు వచ్చాయి, వాటి మీద కేసులు కూడా నడుస్తున్నాయి. కాబట్టి ఈ నిర్మాణం ఏ స్థాయిలో జరుగుతుంది అనేది చూడాలి. అమరావతిలో నిర్మాణం జరుగుతుందా, ఇలాగ ఓడల్లోనూ పడవల్లోనూ వెళ్ళి ఫౌండేషన్లు పరిశీలించాల్సిన దుస్థితి ఉన్నదా, అంటే అక్కడ నిపుణులు ఏమి, ఐఐటి నిపుణులు, హైదరాబాద్ చెన్నైకి చెందిన నిపుణులు ఏం చెప్పినా తమకు అనుకూలంగా రిపోర్ట్ చేసే తెలివితేటలు ఇక్కడ పచ్చ మీడియాకు ఉన్నది. గతంలో పోలవరంలో జరిగిన నిర్మాణాల లోపాల గురించి ఏ హయాములు ఎంత జరిగింది, తప్పు జరిగింది, ఎక్కడెక్కడ తప్పు జరిగింది అంటే ఆ తప్పు నుంచి చంద్రబాబుని విముక్తం చేసేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద, అంటే రివర్స్ టెండరింగ్, దీనివల్ల అది జరిగింది ఇది జరిగింది అని రకరకాల ప్రచారం చేసేసి కొంతవరకు ప్రజలను నమ్మించగలిగారు. అసలేం జరిగింది, అక్కడ ఐఐటి వారు చంద్రబాబు హయాంలో నిర్మాణాలు ముందు వెనక నిర్మించటాలు, రింగ్ బండ్ వాళ్ళు ఇలాంటివన్నీ నిర్మించటాలు గురించి స్పష్టమైన నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను తిమ్మిన బమ్మి చేసి మీడియాలో రిపోర్టింగ్ జరిగినాయి. ఇప్పుడు కూడా అలాగే, మరి అక్కడ అద్భుతంగా ఉన్నది చంద్రబాబు హయాంలో అద్భుతంగా జరిగిపోయింది, తర్వాత వచ్చిన నిర్మాణాలు జగన్మోహన్ రెడ్డి చేపేసిన నిర్మాణం, జగన్మోహన్ రెడ్డి ఏం నిర్మాణాలు చేశారో మనకు తెలియదు, ఆయన ఏంటంటే ఫ్రీజ్ చేసేసారు ఎక్కడ నిర్మాణాలు అక్కడ, ఆ నిర్మాణాల్లో లోపభూయిష్టంగా జరిగిందని అప్పుడే దుష్ప్రచారం మొదలుపెట్టారు. అసలు ఏం జరిగిందో మనము కొంచెం పరిశీలించుకోవాల్సి ఉంది. 971 కోట్ల పార్లమెంటు బిల్డింగ్లో వాటర్ లీక్ చూసాము, ఇక బాబు కట్టిన బిల్డింగ్స్లో ఎలా నీరు కారాయో, ఎంత అవినీతి జరిగిందో మనకు తెలిసిందే. తాత్కాలిక సచివాలయం అసెంబ్లీ నిర్మాణాల పనులకు షాపూర్జీ పల్లంజి ఎల్ఎన్టీలకు చదరపడుకు 10,000 చొప్పున చంద్రబాబు ఇచ్చాడు, కానీ మామూలుగా 1,000 నుంచి 1,200కే కడతారు. అక్కడేంటంటే రాఫ్ట్ ఫౌండేషన్లు ఇలాంటివి చేయటం వల్ల ఈ ఖర్చు కొంత పెరిగే మాట నిజమే, కానీ 10,000 స్థాయిలో పెరగాల్సిన అవసరం ఉంది, అది కూడా తాత్కాలిక భవనాలని చెప్తున్నారు. ఈ విధంగా సచివాలయం అసెంబ్లీ నిర్మాణాలకు 600,000 చదరపడుకులకు 600 కోట్లకు పైగా చంద్రబాబు ఖర్చు పెట్టాడు. అయినా కానీ చిన్న వర్షం వస్తే లీక్ అయిన వీటిని బకెట్స్తో ఎత్తిపోయాల్సిన పరిస్థితి ఉంది ఈ బిల్డింగ్స్లో. విజయస్ మనం గతంలో చూసాం, టిట్కో ఇళ్ల నిర్మాణానికి చదరపడుకకి 2,200 చొప్పున ఇచ్చి చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డాడు, కానీ మామూలుగా 1,000 రూపాయలకే కట్టి ఇచ్చేవాళ్ళు. అంటే ఇసుక ఫ్రీగా సప్లై చేయటము, లేకపోతే ల్యాండ్ ఫ్రీగా ఇవ్వటము, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 1,000 రూపాయలకు కూడా నిర్మించి ఇచ్చేవాళ్ళు. ఈ అవినీతిలో భాగంగానే షాపూర్జీ పల్లంజీ ఎల్ఎన్టీల నుంచి 119 కోట్ల ముడుపులు బాబుకి ఇచ్చాను అని పర్సనల్ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ ఇన్కమ్ ట్యాక్స్ వారికి చెప్పడంతో ఇన్కమ్ ట్యాక్స్ గతంలో నోటీసు ఇచ్చింది. కానీ జగన్ కట్టించిన ఋషికొండ బిల్డింగ్స్లో నీరు లీక్ కావటం లేదు అంటే ఎంత నాణ్యత కట్టారని తెలిసిపోయింది కదా. దానిపై అవాకులు చవాకులు ప్రచారం చేయటానికి అదే జగన్ రాజ్మహల్, జగన్ అది ఏంటి దాంట్లో బాత్రూంలో 50 లక్షలు పెట్టి టబ్ కట్టాడు, నేను కూడా అంత ఖర్చుతోటి టప్ పెట్టుకోలేదు కదా అని పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ జస్ట్ సినిమా యాక్టర్, ఈజ్ నథింగ్ మోర్ దాన్ ఎ సినిమా యాక్టర్. నౌ ఈజ్ ఎ డిప్యూటీ సీఎం. ఇది ప్రభుత్వ నిర్మాణము, ప్రభుత్వ నిర్మాణానికి విఐపీలు వచ్చే సందర్భంలో వాడుకోవటానికి, లేకపోతే ముఖ్యమంత్రి వాడుకోవటానికి కొంత విలాసవంతమైన భవన నిర్మాణం చేసి పెద్ద అదేదో భయంకరమైన
మోసం కాదు. ఈ అంటే అవకతవకలు, ఆ నిర్మాణం ఖర్చులో ఏమైనా అవకతవకలు జరిగినాయేమో చూడండి. చంద్రబాబు అమరావతిలో నిర్మించిన భవనాల నిర్మాణం నాణ్యత చూడండి. ఇప్పుడు పడవల్లో వెళ్ళి ఐఐటి నిపుణులు వాటిని పరీక్షించాల్సిన దుస్థితి. అసలు 5 సంవత్సరాల క్రితం కట్టిన బిల్డింగులను పరిశీలించాలని దుస్థితి ఏమిటి? మా నాన్నగారు 1962 సంవత్సరంలో పెద్ద ఇల్లు కట్టారు, అది ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉంది. నేను కూడా హైదరాబాద్లో 1981-82లో భవనాన్ని నిర్మించాను, ఎక్కడ చిన్న క్రాక్ లేకుండా ఉంది. అది మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించే భవనాలను ఐఐటి నిపుణులు రావటం ఏంటి, వాటి స్టెబిలిటీ మీద పరిశీలించడం ఏమిటి, ఇవన్నీ మనలాంటి వాళ్ళకి సాధారణంగా అర్థం కాదు. అసలు ఏ నిర్మాణం చూసినా శ్రీరామ మందిరం, అయోధ్యలో శ్రీరామ మందిరం, పార్లమెంటు భవనము, కాళేశ్వరం, పోలవరం, బీహార్ల వంతెనలు, అనేక భవనాలు, ఆఖరికి బాంబేలో మెరైన్ దీని మీద వంతెన కట్టిన వంతెన కూడా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మరి ఈ స్థాయిలో అక్రమాలు జరగటము, ఈ స్థాయిలో నాణ్యతా ప్రమాణాలు లోపించడము, కేంద్ర ఏజెన్సీలు, రాష్ట్ర ఏజెన్సీలు కళ్ళు మూసుకుపోవడం, కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నడపడం ఏమిటో మనకు అర్థం కాదు. ఎప్పుడో కట్టిన పోలవరం, శ్రీశైలం, శ్రీరామ సాగర్ అద్భుతమైన ప్రాజెక్టులు, అలాగే చెక్కు చెదరకుండా 60-70 సంవత్సరాలుగా ఉన్నాయి, సేవ చేస్తున్నాయి. అసాధారణమైన వరదలు, వాటిని నిర్మించిన కెపాసిటీ కంటే రెట్టింపు వరదలు వచ్చినా తట్టుకుని అవి నిలబడ్డాయి. మరి ఇప్పుడేంటి, కాళేశ్వరము మొట్టమొదటి 3 సంవత్సరాలకే అది నిరుపయోగంగా ఉండిపోవటం ఏమిటి? పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్టు ముందుకి వెనక్కి వెళ్లకుండా ఆగిపోవటం ఏమిటి? వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తాయా? కేంద్ర ప్రభుత్వం చెప్తుందా? లేకపోతే ఇంజనీరింగ్ నిపుణులు చెప్తారా? కేంద్ర ఏజెన్సీలు చెప్తాయా? అంటే ఈడీలు, ఐటీలు, ఇతర ఏజెన్సీలను పంపించే రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులు చేయించడంలో చాలా చురుగ్గా వ్యవహరించే కేంద్ర ప్రభుత్వము ఈ ఇంజనీరింగ్ నైపుణ్యాలు లేకపోతే లోపాల విషయంలో ఎందుకు గుడ్లు మిటకరించి చూస్తున్నట్లు? ఈ ప్రశ్నకు ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఎప్పుడు చెప్తారో ఏమో, ఎక్స్ వేదికగానో, వై వేదికగానో, ఇంకో ఇన్స్టాగ్రామ్ వేదికగానో కౌర్లు చెప్పడం కాదు, ప్రెస్ మీడియా చెప్పడం కాదు, అఫీషియల్గా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసి, అంటే చంద్రబాబు వైట్ పేపర్లు లాగా కాకుండా అసలైన వైట్ పేపర్లు విడుదల చేసి అమరావతిలో ఏం జరిగింది, అమరావతిలో ఈ నేరాలను అసలు, అంటే జగన్మోహన్ రెడ్డి దాంట్లో నిర్మాణాలు చేపట్టకపోవటం అనేది ఆయన పాలసీ డెసిషన్, డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ చేయాలని 3 ప్రాంతాల్లోనూ ఆయన పట్టణాలు ఎన్నుకున్నాడు, కర్నూలు, అమరావతి, వైజాగ్. గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాడు, అదొక దాని ఒక ఇది. అసలు చంద్రబాబు కట్టిన నిర్మాణాల నాణ్యత గురించి మదింపు చేసి వైట్ పేపర్ విడుదల చేసిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదా? కేంద్రం నిధులు ఇస్తున్నది కదా, ఇది ఆల్రెడీ కొన్ని నిధులు ఇచ్చింది కదా, వాటి గురించి అంటే అక్కడ జరిగిన అవకతవకల గురించి క్యాగ్ని మదింపు చేయాలంటే ప్రైవేటు సంస్థలు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల చేసిన ఖర్చులను అవి చేసే మా బాధ్యత కాదని తప్పించుకుంది. కోర్టులు ఏవి సుమోటోగా తీసుకోవు. ప్రజలకు ఏది దిక్కు, ఏది దిక్కు, ఏది దిక్కు?